sí. కర్ఫ్యూ సందర్భంగా ఈరోజు రెండు వాళ్ళు ఉండాలా 14 గంటలు అని చెప్పి ప్రధానమంత్రి గారు మనకి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలా, కంపల్సరిగా ఎవరిళ్ళలో వాళ్ళు 14 గంటలు ఖచ్చితంగా ఉండాలా ఈరోజంతా. అదేవిధంగా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ప్రతి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, పిఈసీసీసీలు అన్నీ కూడా మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చేసి మాక్ డ్రిల్ని ప్లాన్ చేసుకోండి. అంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం హడావిడి పడకుండా మనం ఏ విధంగా పేషెంట్ని మనము ప్లాన్ చేసుకొని తీసుకొని పోవాలా, ఓపీకి వస్తే ఓపీలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా, అక్కడి నుంచి ఏదైనా కేసు పాజిటివ్ అయినప్పుడు మనం ఏ విధంగా తీసుకొని పోయి ఐసోలేషన్ వార్డులో పెట్టుకోవాలా, అక్కడి నుంచి మళ్ళా 108 అంబులెన్స్లో మనం నెల్లూరు షిఫ్ట్ చేయాలంటే నెల్లూరుకి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా అనే దాని గురించి మాక్ డ్రిల్ లాగా ఈరోజు ప్లాన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అంతా కూడా డాక్టర్స్, స్టాఫ్, శానిటేషన్ వర్కర్స్, ఫోర్త్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అందరూ కూడా అందరి సమస్య కాబట్టి ప్రతి డ్యూటీ డాక్టరు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ ఈరోజు మంగళూరు నుంచి కొన్ని కేసులు ఏదో వచ్చాయంటే వాటిని పరిశీలిస్తారంటే అది జస్ట్ చూస్తాను, ఇప్పుడే వచ్చారు చూస్తున్నాము. అది ఫీవర్, కోల్డ్, కాఫ్ కంప్లైంట్స్ డాక్టర్ గారు తీసుకుంటున్నారు, ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి చూసారు. జస్ట్ ఊరిగా వచ్చారు. మొన్న రెండు కేసులు వచ్చాయి కదా సార్, ఏమైనా రిపోర్ట్ వచ్చాయి సార్? అది మనకి ఇంకా విషయం తెలియలే సార్, అది పాజిటివ్ అని నెగిటివ్ అని మనకి తెలియదు, ఇంకా టైం పడుతుంది. బహుశా ఈ రోజు రేపు తెలుస్తుంది. మంగళూరు కాబట్టి చెప్పండి సార్, పాజిటివ్ కేసులు లేవు ఇప్పటి వరకు COVID-19 సంబంధించి? కావల్ డివిజన్లో ఏ కేసు నమోదు కాలేదు. కొంతమంది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు చెప్పిన మాట వినకుండా బయటికి రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా కొద్దిమంది వినటం లేదు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చైనా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు బయట తిరిగితే. అట్టే ప్రజలు కూడా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాము. మా ప్రతి కేసు వీళ్ళవే కాకుండా మామూలుగా ఆ లక్షణాలున్న, అంటే బ్రెత్లెస్నెస్, ఆయాసము, జ్వరము, జలుబు, దగ్గు ఉన్నవాళ్ళు ఎవరు ఫేస్ అయినా అన్నీ కూడా మేము సర్వే జరిపిస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం అందజేస్తాము. వాళ్ళలో ఎటువంటి లక్షణాలున్నా COVID-19 సంబంధించి వాళ్ళని డాక్టర్స్గా పరీక్షించి అవసరం వస్తే తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్లో కానీ, నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో కానీ ఐసోలేషన్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి COVID-19 తగ్గే సబ్సిడీ అయినంత వరకు అందరూ కూడా మాతో సహకరించాలని, మెడికల్ అండ్ హెల్త్తో అన్ని డిపార్ట్మెంట్లు మాకు కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ కావలపట్నంలో 2 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి. ఆ కేసులు నెల్లూరుకు పంపించాము. వాటిల్లో 1 నెగిటివ్ అని వచ్చింది, 2 కూడా రిజల్ట్స్ రాబోతుంది, అది కూడా ప్రాబబ్లీ నెగిటివ్నే వస్తుంది. కాబట్టి COVID-19 ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినారంటేనే వాళ్ళని దూరంగా చూడొద్దని అందరినీ కోరుకుంటున్నాము. వచ్చిన వాళ్ళు కూడా మాతో సహకరించి ఐసోలేషన్లో ఇళ్లలోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు జనతా కర్ఫ్యూని దిగ్విజయంగా చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. కరోనా వ్యాప్తి చెందకుండా మన వంతు కృషిగా ఇక్కడ ఏమన్నా కేసులు వచ్చినా తడబాటు పడకుండా ఉండడానికి గవర్నమెంట్ వారు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఇప్పుడు సూపర్ నైన్ సార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ జరగడం జరుగుతుంది. సో అందరూ ప్రిపేర్డ్గా ఉండి ఏమన్నా కేసులు వచ్చినా రాకూడదు అనుకుంటున్నా, ఇన్ కేసు వచ్చినా కరెక్ట్గా అందరికీ వ్యాపించకుండా వాళ్ళని ఐసోలేట్ చేసి తగు జాగ్రత్తలు పాటిస్తామని చెప్తున్నాము. సో మనం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి బయట తిరగకుండా, అవసరం లేకపోయినప్పుడు ఇంటి పట్టునే ఉండడం మంచిది. ప్లస్ మాస్కులు కాకపోయినా చేతి గుట్టనైనా అడ్డం పెట్టుకొని తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ.